నమస్కారం. వెల్కమ్ టు శిల్పా న్యూస్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. స్పందన అర్జీదారుల సమస్యలను ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీ జిలాని సామూన్. కలెక్టరేట్ లో డిఆర్ఓ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీ జిలాని సామూన్. आजादी का अमृत महोत्सव में भाग में मुनपल कौनसर् सचिवालय सिबंदी की मरी वार्ड वाली आटल पोटू फिट इंडिया उद्यम स्फूर्ति स्वतंत्र समर योधु जीवित प्रति आदर्श पीपनी बाल अकाडमी करेस्पांडेंट रवींद्रनाथ नंद्याल जिला दारुण कानिस्टेबल सुरेंद्र दारुण हत्या किडनैप हतमार्च दुंड राष्ट्र प्रभुत्वं प्रतिष्ठात्मकंगा निर्वहिस्तुन्न स्पंदन समस्यल परिष्कार वेदिककु प्रजल नुंडी वस्तुन्न अर्जीलपै प्रत्येक दृष्टि सारिंचालनी नाण्यतगा परिष्करिंचालनी जिल्ला कलेक्टर डाक्टर मनजी जिलानी सामून संबंधित अधिकारुलनु आदेशिंचारु. सोमवारं स्थानिक आरएआरएस डाक्टर वैएसआर सेंटेनरी हाल नंदु स्पंदन कार्यक्रमानी जिल्ला कलेक्टर जेसी नारपरेड्डी मौर्य डीआरओ पुल्लय्य इतर शाखा अधिकारुलु पाल्गोनी स्पंदन समस्यल अर्जीलनु स्वीकरिंचारु. స్పందన అర్జీదారుల సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతగా పరిష్కరించాలని న్యాయం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యలపై ప్రజలు స్పందన కార్యక్రమంలో పాల్గొని అర్జీలను అధికారులకు సమస్యల పరిష్కారానికి సమర్పించారు. నందేల కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ సమీపంలో నూతనంగా నిర్మించిన భవనంలో కలెక్టరేట్ కు అనుసంధానమైన డిఆర్ఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీ డిలాని సామూన్ ప్రారంభించారు. గత 4 నెలల నుండి బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ లో అన్ని సెక్షన్లు కలిగి ఉన్న డిఆర్ఓ కార్యాలయం సోమవారం నుండి ప్రజలకు అధికారులు సేవలను అందజేస్తారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో నూతనంగా నిర్మించిన డిఆర్ఓ భవనాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీ డిలాని సామూన్ సోమవారం శాస్త్రోత్తంగా పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యాలయం నుండి ప్రజలకు సేవలను అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యాలయంలో జేసీ నారపరెడ్డి మౌర్య డిఆర్ఓ పుల్లయ్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
నందాల మున్సిపల్ కౌన్సిలర్లకు సచివాలయ సిబ్బందికి మరియు వార్డ్ వాలంటీర్లకు ఆటల పోటీలు నందాల మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మాబుల్ నిసా మరియు కమిషనర్ రవిచంద్ర రెడ్డి ప్రారంభించారు. ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా ఉల్లాసంగా ఉత్సాహంగా పని ఒత్తిడిని దూరం చేయడానికి ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా మున్సిపల్ కౌన్సిలర్లు సచివాలయ సిబ్బందికి మరియు వార్డు వాలంటీర్లకు పని ఒత్తిడి నుండి దూరం చేయడానికి ఆటల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఆటల పోటీలలో విజేతలకు ఆగస్టు 15వ తేదీన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. थैंक यू सर. ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈరోజు సచివాలయ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి మరియు కౌన్సిలర్స్కి స్పోర్ట్స్ పెట్టడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరికీ గెలిచిన వారికి అందరికీ ఆగస్టు 15వ తేదీన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బహుమతులు కానీ అందించడం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే పని ఒత్తిడిలో ఉండకుండా వీళ్ళు కానీ స్పోర్టివ్గా ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశంతో మున్సిపల్ సిబ్బందికి మరియు సచివాలయం వాళ్ళందరికీ ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మనం మన మున్సిపాలిటీ నంద్యాల మున్సిపాలిటీ నుంచి మనం ఈరోజు సచివాలయ సిబ్బంది సెక్రటరీలకు తర్వాత వార్డు వాలంటీర్స్కు అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి మరియు మున్సిపల్ కౌన్సిలర్లందరి మధ్య ఒక స్పోర్టివ్గా ఈ ఆటల పోటీలను మనం ఈరోజు ప్రారంభించడం జరిగింది. గౌరవ చైర్పర్సన్ గారు ఈరోజు చెస్ను మరియు క్యారమ్స్ను ఈరోజు ప్రారంభించి మొదటి ఇండోర్ గేమ్స్ను ప్రారంభించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఒకసారి ఒక 3 రోజుల పాటు కంటిన్యూ చేసి విజేతలకు మన గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ చైర్పర్సన్ గారు చేత మనం బహుమతి ప్రదానోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నందాల పట్టణంలోని సిల్వర్ ఓక్స్ బాల అకాడమీ పాఠశాల నందు కరెస్పాండెంట్ రవీంద్రనాథ్ అధ్యక్షతన ఆగస్టు 8వ తేదీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్మరించుకుంటూ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కో ఆప్షన్ సభ్యులు పడకండ్ల సుబ్రహ్మణ్యన్, సయ్యద్ సలావుల్లా, సయ్యద్ అసదుల్లాలు హాజరయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమ ఘట్టాలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వ్యాపారం కోసం ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చిన నాటి నుండి స్వదేశీ సంస్థానాధీశుల మధ్య అనేకతను సొమ్ము చేసుకుని రాజాధికారాన్ని చేపట్టారన్నారు. దాదాపుగా 2 శతాబ్దాలుగా దేశాన్ని ఆంగ్లేయులు పట్టు పీరించారని తెలిపారు. 5 సంవత్సరాలుగా సాగిన క్విట్ ఇండియా పోరాటం ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగల్చిన ఉద్యమం. క్రీప్ రాయబారంతో బ్రిటిష్ నాటకానికి తెరవేయడం జరిగిందని చెప్పారు. విజయమో వీర స్వర్గమో అంటూ మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ఉత్తేజితులైన భారతీయులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారని పేర్కొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ స్వర్ణోత్సవాలను గుర్తుకు చేసుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అని తెలిపారు. అమృతోత్సవం అనగా మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఉండిన శుభవేళ. కేంద్ర ప్రభుత్వం నియమావళితో మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ఆజాదిక అమృతోత్సవంలో భాగంగా ఈనాడు ఈ పాఠశాలను సందర్శించడం అన్నది. ఈ పాఠశాల యాజమాన్యం వారు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ యువతకు స్ఫూర్తిదాయకంగా వారు నిర్వహించిన కార్యక్రమాలు అయితేనేమి, ఇక్కడ నిర్వహిస్తున్న స్కిట్స్ అయితేనేమి వారికి యువతకు బాగా అర్థమయ్యేటట్లు యాజమాన్యం వారు శ్రద్ధ తీసుకుంటున్నారు. వారి పిల్లలకు స్వాతంత్రం గురించి చెప్పడం కానీ, స్వాతంత్రం గురించి తెలియటం కానీ, మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ముందుకు ఈ భారతదేశాన్ని ఎలా భారతవాణిని ముందుకు తీసుకుపోవాలనే సదుద్దేశంతో స్కూల్ యజమాన్యం వారు కృషి చేస్తున్నటువంటి రవీంద్ర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్కూల్ యజమాన్యం వారికి ధన్యవాదాలు తెలుపుతూ మన దేశం అభివృద్ధి కోసం, మా మెయిన్ డెవలప్మెంట్ కోసం తోడ్పడాలని
మా వాళ్ళు మా పెద్దలు మా మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు లాల్ బహదూర్ శాస్త్రి పటేల్ లాంటి ఇట్లా పెద్ద అబుల్ కలాం ఆజాద్ లాంటి నాయకులు మా దేశం కోసం ఇంత త్యాగం చేసి ఈరోజు మనకి స్వతంత్రం తెచ్చుకొచ్చినారు. అలాగే మీరు కూడా కావాలా, రేపు మీరు కూడా అంత పెద్ద మనుషులు కావాలని ఒక ఎక్స్పీరియన్స్ కోసం ట్రైనింగ్ కోసం చేస్తాను. ఈరోజు బాల అకాడమీ పాఠశాల ప్రాంగణంలో ఆజాదీగా అమృత మహోత్సవ్ సందర్భంగా నేటికి క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమై 80 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఈ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నాటి క్విట్ ఇండియా నాయకుల యొక్క స్ఫూర్తిని, నాడు నాయకులు స్వాతంత్రం పొందటానికి బ్రిటిష్ వారిని ఈ దేశం నుండి రాలదొరడానికి టూ ఆర్ డైని నాదంతో ఇచ్చినటువంటి క్విట్ ఇండియా గురించి ఈ విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈరోజు ఆజాదీగా అమృతోత్సవంలో భాగంగా 1st నుంచి 15th వరకు మా స్కూల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతున్నాము. ఇందులో భాగంగా పింగళి వెంకయ్య గారి సెలబ్రేషన్ చేశాము. అలాగే మొన్నటి రోజున జాతీయ నాయకుల వేషధారణలో చిట్టి చిట్టి చిన్నారులు ఎంతో ఆనందంగా పాల్గొన్నారు. అలాగే ఈరోజు ఫిట్ ఇండియా జరిగిన ఉద్యమాన్ని గురించి 8th స్టార్ట్ అయ్యింది. ఆ ఉద్యమాన్ని పురస్కరించుకొని ఈరోజు ఫిట్ ఇండియా మూమెంట్ యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేసే విధంగా మైన మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి గంగిశెట్టి శ్రీధర్ గారిని, అలాగే కోఆప్షన్ కౌన్సిలర్స్ అయినటువంటి పడకండ్ల సుబ్రహ్మణ్యం మరియు సలాముల్లా గారిని వేదిక మీదకి పిలుచుకొని వారితో పిల్లలకు ఈ క్విట్ ఇండియా ఉద్యమం యొక్క విశిష్టతను తెలియపరిచే విధంగా మేము చేస్తున్నాము. అలాగే రాబో రోజుల్లో కూడా మేము ఒక ర్యాలీ కూడా తీయాలనుకుంటున్నాము. ఈ క్విట్ ఇండియా మూమెంట్ ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారు ఆజాదీగా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా అన్ని రాష్ట్రాలను అన్ని స్కూళ్లను ఈ ప్రోగ్రామ్ని నిర్వహించవలసిందిగా మనం కోరారు. అలాగే వారం రోజుల నుంచి ఈ ఆజాదీగా అమృతోత్సవ్ అనే ప్రోగ్రామ్ని మన స్కూల్లో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు క్విట్ ఇండియా మూమెంట్ కూడా స్కిల్ ద్వారా ముందు ప్రదర్శించడం జరిగింది. నందాల డీఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ గూడూరు సురేంద్ర కుమార్ను దుండగులు కిడ్నాప్ చేసి అతి దారుణంగా మారణాయుధులతో దాడి చేసి హత్య చేసిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకున్నది. రాజ్ థియేటర్ సమీపంలో కానిస్టేబుల్పై దాడి చేసి ఆపై కిడ్నాప్ చేసిన దుండగులు ఆటోలో తీసుకెళ్లి కత్తులతో మద్యం బాటిళ్లతో దారుణంగా పొడిచి హత్య గావించారు. ఈ సంఘటన ఉదంతంతో ఒక్కసారిగా జిల్లా పోలీసు యంత్రాంగం ఉలిక్కిపడింది. ఘటనపై జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి సీరియస్ అయ్యారు. వెంకటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీశారు. ఈ దారుణ హత్యకు పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కఠినంగా వ్యవహరిస్తామని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. సురేంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి వెళ్లే ఏర్పాట్లలో భాగంగా ట్రావెల్ బ్యాగ్ రిపేరీ ఉండడంతో రాజ్ థియేటర్ సమీపంలోని బ్యాగ్ రిపేరీ చేయించుకుంటున్న సందర్భంలో అక్కడ ఉన్న కొందరు దుండగులు కానిస్టేబుల్తో గొడవకు దిగి మద్యం బాటిళ్లతో దాడి చేయడం జరిగిందని స్థానిక సమాచారం. దీంతో కానిస్టేబుల్ వారి నుండి తప్పించుకోవడానికి పరుగుతీశాడు. వెంటపడిన దుండగులు ఓ ఆటోలో కానిస్టేబుల్ సురేంద్రను కిడ్నాప్ చేసి దారి మధ్యలో కత్తులతో మారణాయుధాలతో దాడి చేయగా కానిస్టేబుల్ సురేంద్ర స్పృహ కోల్పోవడంతో దుండగులు అక్కడి నుండి పారిపోయారు. వెంటనే అదే ఆటోలో ఆటో డ్రైవర్ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందించే లోపల ప్రాణాలు కోల్పోయాడు. జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి, డిఎస్పీ మహేశ్వర్ రెడ్డి, సిఐలు హాస్పిటల్కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పరిస్థితిపై ఆరా తీశారు. సురేంద్రకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. కేసు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరా ఫుటేజ్లను పోలీసు అధికారులు పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానిస్టేబుల్ హత్యకు పాత నేరస్తులే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం కానిస్టేబుల్ మృతదేహానికి జిల్లా ఎస్పీ మరియు ఏఎస్పీ, డిఎస్పీ, సిఐలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో సురేంద్ర అంత్యక్రియలను పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో నిర్వహించారు. Thank you.
నుంచి ఆర్టిస్ట్ మళ్ళీ బంగారంపూడి తీసుకుపోయి ఆడ కొట్టాడు మూడు కోట్లు మూడు కోట్లు వచ్చి మావే ఫేమస్ ఇంగ్లీ వీణ ఎట్లా ఎక్కించి వచ్చినాడికి ఈ రాంగ్ వచ్చారు వీడి వరకు వచ్చారు ఈ రాంగ్ వచ్చారు ఊపిరి ఆపకుండా మధ్యలో తప్పించుకున్నాయని సార్ వాళ్ళు వాళ్ళు ఏమైనా చూసి గుర్తుపడతాను ఏదో కొత్త సార్ ఎప్పుడు చూడలేదా నాకు టెన్షన్ నాకు టెన్షన్ కొడుతున్న టెన్షన్ నాకు ఉంది నేను తప్పు నాకు కొట్టకూడదున్నా తప్పున్నా కలితో పొడిచారే నేను ముందు నడిపోతున్నా బండి వెనుక ఏం జరుగుతుంది నాకేం తెలుసు సార్ నేను మిచ్చర్ కడుచుకుని పోతున్నా లాట గీసుకడి బండి ఆపినారు నాకు రెండు ఏళ్ళు కొట్టినారు బండి ఆపకుండే అందరూ పరుగులు ఆడ టెక్కిలు ఆడ చంకాల కాడ పరుగులు అమ్ముతున్నాయి మంచి అమ్ముతున్నారు మొత్తం వాళ్ళు చూసినారు ఎవరంట ఆయన ఎవరు నాకు తెలుసు సార్ పోలీసులు వచ్చారు ఏమంటారు అదే అడుగుతారు ఈ మంచి పోలీసు పోలీసు సార్ అంటారు ఏం పేరు అంట ఏం పేరు తెలుసు దేశ దాడి చేసినారు దేశ దాడి దేశ దాడి చేసినారు అది అసలు నాకు తెలుసు ఎన్న తాగి వచ్చి వాళ్ళు ఏదో కొట్టాడు కూర్చుకుని నా బండిలో ఆపిన బండి నా బండి ఆపి నాకు రెండు ఏళ్ళు కొట్టారు బండి ఆపుతావు అబ్బా కొడతాని ఏమి ఆపినాక అందరు మొత్తం చుట్టుతున్నారు రాట గీసాడు కాలువలే మంచి అమ్మతా వాళ్ళకి అలా వాళ్ళు తెలుసు వాళ్ళకి అది సార్ నాకు సంబంధం లేదు సార్ ఈ కేసుకి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి స్పందన అర్జీదారుల సమస్యలను ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మనకి జిలాని సామూలు కలెక్టరేట్లో డిఆర్ఓ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మనకి జిలాని సామూలు ఆజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా మున్సిపల్ కౌన్సిలర్లకు సచివాలయ సిబ్బందికి మరి వార్డు వాలంటీర్లకు ఆటల పోటీలు ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని స్వతంత్ర సమరయోధుల జీవితాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చిన బాలా అకాడమీ కరెస్పాండెంట్ రవీంద్రనాథ్ నంద్యాల జిల్లాలో దారుణం కానిస్టేబుల్ సురేంద్ర దారుణ హత్య కిడ్నాప్ చేసి హతమార్చిన దుండగులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం.